బెంగళూరులో ఐదంతస్తుల భవనంకు కుప్పకూలింది. సర్జాపుర రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భవనం శిథిరాల కింద మరో 20 మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. 6 మందిని రక్షించారు. బెంగళూరులో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. సర్జాపుర రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. 6 మందిని రక్షించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, సహాయ చర్యలు ఎలా జరుగుతున్నాయి, అండ్ ఏంటి ఈ ఘటనకు కారణం ఏంటి, ఆ కన్స్ట్రక్షన్ లో ఏమైనా లోపం ఉందా, ఏమంటున్నారు అధికారులు? సౌజన్య, ఇప్పుడు ఈవినింగ్ 4:30 అలా ఈ దారుణం జరిగింది. బెంగళూరులో కసవనహళ్ళి అని సర్జాపుర దగ్గర వస్తుంది ఈ ఏరియా. కసవనహళ్ళిలో 1 ఇయర్ నుండి ఈ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది. సో ఈ సందర్భంగా 4:30 టైమింగ్ గా ఈ దారుణం జరిగింది. దారుణంలో 2 మెంబర్స్ చనిపోయారు. ఇంకా ఆ కార్యాచరణ జరుగుతూ ఉన్నది, అంటే ఇంకా 20 కార్మికులు అక్కడ ఉన్నారు, పనిచేస్తా ఉన్నారని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టీవీ పైకి దొరికింది. సో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. సో ఇంకా అక్కడ జరుగుతున్నది కార్యాచరణ, ఇంకా జరుగుతున్నది. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టీవీ పైకి దొరికింది. పోలీసులు ఇద్దరు చనిపోయారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ ఇంకా చనిపో నంబర్ తెలియదు, చాలా అవుతుంది అవ్వచ్చు అని పోలీసులు ఇప్పుడు డౌట్ పడుతున్నారు. అంటే ఈవినింగ్ 4:30 దారుణం జరిగింది, బట్ లేట్ ఆన్ అంటే కార్యాచరణ కాస్త లేట్ అయింది, బట్ ఇప్పుడు వస్తాం ఇన్ఫర్మేషన్ తర్వాత ఇటు చనిపోయారు. బట్ ఇంకా అక్కడ 20 మెంబర్స్, ఇంకా 20 కార్మికులు అక్కడ ఉన్నారు, ఇంకా దాని లోపల ఉన్నారని ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సోచన్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. ఫోన్